नमस्ते वेलकम टू आईटीवी कूकटपल्ली एमएलए माधवरं कृष्णाराव गारु गेलिचिनप्पटि नुंचि नियोजकवर्गंलो वेल कोट्ल रूपायल अभिवृद्धि पनुलु चेशारु ओकप्पुडु केपीएचपी डिविजन्लो टीआरएस पार्टी अंटे वेरेगा अर्थं चेसुकुन्न वारिकि ఈ రోజు కేసీఆర్ కేటీఆర్ అంటే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని అనడంలో అతిశయోక్తి లేదని అన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు. అందుకు నిదర్శనం ఈ రోజు గోపాల్ నగర్ లో జరిగిన సభలో ఆయనకు జనాలు ఏ విధంగా నీరాజనాలు పలికారో ఆయన ఏం మాట్లాడారో మీరే చూడండి. సునీల్ ఒక మాట మాట్లాడి ఇంత ముందు మేము కనివిని ఎరగని రీతిలో మేము ఎప్పుడూ కూడా డెవలప్‌మెంట్ చూడలేమను. అదే టిఆర్ఎస్ పార్టీ ఆలోచన. మంచి ఎక్కడ ఉంటే ఈ ప్రభుత్వం అక్కడ ఉంటుంది. నేను సునీలన కానీ నేను రెండు సార్లు వచ్చినప్పుడు బాబాయ్ కానీ మీ అధ్యక్షుడు సాలిగా 270 లక్షలు ఇచ్చాను నేను గోపాల్ గారికి. ఎలక్షన్ తర్వాత ఇద్దామంటే లేదన్న, మొత్తం గోపాల్ నగర్ రోడ్లన్నీ అయిపోవాలి. రోడ్లు అయితేనే మాకు ఇబ్బంది, కొంతమంది రోడ్లు వేయని వాళ్ళు మా మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీ ఇంటి కాడ రోడ్ వేసుకుంటారు, మా ఇంటి కాడ రోడ్ లేదంటే మా సోదరి మన సిరిదేవిని అడిగాను తల్లి బడ్జెట్ ఎంత ఉంది మా దగ్గర ఇంకా అన్న. మాకు ఓటేయకండి, నిజంగా ప్రజలకు న్యాయం చేసి ఇట్లా గోపాల్ నగర్ లాగా 60 కోట్లు 60 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి గల్లికి రోడ్లు వేస్తే, ప్రతి గల్లికి నీళ్ళు ఇస్తే, ప్రతి మనిషికి మంచి జరిగితే టీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి, కారు గుర్తు ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా అన్న. మేము తప్పు చేసామా? ఓటు అవసరం లేదు. వేరే పార్టీల దగ్గర వచ్చేసి 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి దేశమని చెప్పుకొని మన రాష్ట్రానికి ఒక పైస ఇవ్వకుండా కొంతమంది మనకు ఉన్నటువంటి ఇక్కడ గెలిచే ఉండి కూడా మన పార్లమెంట్ సభ్యుడు ఉండి కూడా కనీసం మన ప్రజలను ఆదుకునే లేకుండా వర్షాలు వచ్చి మునిగిపోయినటువంటి ప్రజలు కానీ, అదేవిధంగా లాక్డౌన్ వచ్చి 3 నెలలు 4 నెలలు ఇంటికి పరిమితం అయినప్పుడు కానీ మన రాష్ట్రాన్ని మన కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీకి ఇప్పటి వరకు మన ప్రశ్నించే గొంతు రాలేదంటే మీరే ఆలోచన చేసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓటు వేసి హక్కెందుకు ఉంటుంది ప్రజలకు? మేము ఓటేస్తాం, మాకున్న సమస్యలు పరిష్కరించే బాధ్యత నీమే పెడుతున్నామని చెప్పి 5 ఏళ్ళు మాకు సేవ చేయమని చెప్పి ఓటేస్తారు తప్ప, ఓటేసిన తర్వాత మనకు గెలిపించే ప్రజలను మర్చిపోయి బయట తిరిగితే రేపు ఖచ్చితంగా గేటర్ ఎలక్షన్లో వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీకు ఆమెచ్చిన అన్ని కూడా నేను సునీల్ గారిని కోరుతా ఉన్నాను. నువ్వు చెప్పినన్నీ నేను చేస్తాను. ఛాన్సల్ మీటింగ్ చెప్పాడు, 10వ మీటింగ్ ఇది నాది. మీరు ఇక్కడ గోపాల్ నగర్ లో ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరా ఉండాలి. దయచేసి సునీల్ బాధ్యత, ఉన్నటువంటి అధ్యక్షుల బాధ్యత, బయట ఉన్నటువంటి అసోసియేషన్ బాధ్యత. మీరు అడిగినన్ని ప్రసాద్ చేశా. నేను ప్రతిసారి మీకు సీసీ కెమెరాలు అడుగుతా ఉన్నాను. అన్ని గాలిలో సీసీ కెమెరా ఉన్నాయి. ఒక్క మీ గాలి కళ్యాణ లక్ష్మే గానీ షాద్ ముబారకే గానీ ఇవాళ నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ రోజున చూస్తూ ఉంటే రోడ్లు, డ్రైనేజ్లు, వాటర్ లైన్లు, హైదరాబాద్ నగరం ఈ 6 నెలల్లో ఏ రకంగా డెవలప్ చేశారు కేటీ రామారావు గారు అనేది మీరే చూస్తూ ఉన్నారు. ఇంతకన్నా ప్రశాంతత ఏవాలి? నేను మొన్ననే శ్రీనివాస్ గారి సమక్షంలో ఒక దగ్గర మీటింగ్లో టీఆర్ఎస్ పార్టీలో పిలిచా తప్ప ఇది మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా చేసి చూపెడతా. నా దగ్గర చాలా మంది వస్తారు, మాట తీసుకోడానికి వస్తారు చాలా మంది. మాట ఇచ్చాడు మాధవరం కృష్ణారావు ఒక్కొక్కటి పెళ్లి ఎమ్మెల్యే అంటే 100కి 100 రూపాయలు పని చేస్తాంటనే ఆటిస్తా, లేకపోతే చేయండి. కాబట్టి మీరు కూడా పనిచేసే పార్టీకి ఓటేయండి, పనిచేసే ప్రభుత్వానికి ఓటేయండి. మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ కొండ పోషమ్మ, ఇవాళ ఊర్ల పడత పోతుంటే బ్రహ్మాండమైన వాటర్ నీళ్ళు పోతా ఉన్నాయి, చెర్లు నిండినాయి. ఇంకా కొంతమంది విమర్శిస్తున్నారు, ఏం చేయలేడని. కళ్యాణ లక్ష్మి 100 కోట్ల 16 రూపాయలు ఏ పార్టీ ఇచ్చింది? బీజేపీ పార్టీ పరిపాలించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళ ఒక ఆడపిల్ల పెళ్ళైతే 100కోట్ల 16 రూపాయలు ఇచ్చినటువంటి పార్టీ మీ ఏ రాష్ట్రంలో చూపెట్టమనండి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ కళ్యాణ లక్ష్మి షాద్ ముబారకు ఇవాళ ఓల్డేజ్ పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు 2000 రూపాయలు కానీ, వికలాంగులకు 3000 రూపాయలు కానీ, ఇవాళ నిరుపేదల ఎవరికైనా ఆపద వస్తే ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేసీఆర్ పార్టీ అనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. మేము చెప్పినే చేస్తా ఉన్నాం. ఇలా అయ్యప్ప నుంచి కైతాపూర్ సొసైటీకి ఒక బ్రిడ్జ్ కావాలంటే 100 కోట్లు, ఇలా బాలనగర్ బ్రిడ్జ్ మీరు చూస్తా ఉన్నారు 400 కోట్లు, ఇలా వాటర్ లైన్లు 450 కోట్లు, ఇవాళ మీకు ఉన్నటువంటి అండర్ పాస్ ఏదైతే ఉన్నదో సెవెంత్ పెద్దగా 150 కోట్లు, ఇలా చెర్లు డెవలప్మెంటు, రోడ్లు, రోడ్ల పక్క ఫుట్పాత్లు,
ఫుట్పాత్ల భాగం మళ్ళీ గ్రిల్స్ ఇలా ఫిష్ మార్కెట్ అదేవిధంగా మీకు ఉన్నటువంటి మన మహిళా పార్కులు పార్కులు ఓపెన్ జిమ్లు ఎప్పుడన్నా చరిత్రలో హౌసింగ్ బోర్డులో మీరు చూసిరా అని అడుగుతా ఉన్నాను. అప్పుడు ఎమ్మెల్యే దొరకాలంటే పొద్దులైతే సాయంత్రం దాకా ఎమ్మెల్యే దొరకడు, ఆడు దొరికిందంటే 2 నిమిషాలు మళ్ళీ పంపించుడు. ఇదే మాధవరావు కృష్ణారావు 6 గంటలకు సమస్యల గురించి చూసే ఎమ్మెల్యే నేను. ఎవరు సమస్యలు తీసుకొస్తారో ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆరోగ్యం బాగాలేకున్నా 2 రోజుల నుంచి తోటలో ఉంటే ప్రజలు ఇంటికాడికి వచ్చి చాలామందికి డబ్బులు రావాలని ఇంటికాడికి వస్తే నేను నిన్న వచ్చేసాను. లేదు పబ్లిక్ వచ్చి బాధపడతారు నేను బయట ఉంటే బాగుండదని నిన్న ఇవాళ ఉండి వచ్చినట్టు పబ్లిక్ అందరూ సంధానించి మీ గట్టి ప్రజలు నిజంగా నీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరు నేను ఉంటే 100కి 100 పాలు ఇళ్ళలో నీళ్ళు వచ్చిన వాళ్ళకు కనుక మిస్ అయితే ఇప్పించే బాధ్యత మాధవరావు కృష్ణారావు తీసుకుంటాడని చెప్పి వాళ్ళని నేను కన్విన్స్ చేయగలిగాను. ఇవాళ దేశంలో 29 రాష్ట్రంలో ఇవాళ నిజంగా మీరు ఆలోచన చేయండి, మీరు చూడండి 29 రాష్ట్రంలో ప్రశాంతత ఎక్కడ ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉంది. మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. నేను చెప్పింది నిజం అనుకుంటే ఆలోచన చేయండి, నేను చెప్పింది తప్పనుకుంటే కూడా మీరు విమర్శించండి. రాజకీయ నాయకులు వస్తారు ఇంకొక అర్ధగంట 15 రోజులు అయితే తెలంగాణ గేట్ రిలేషన్లు వస్తున్నాయి కాబట్టి మేము అది చేస్తాం. గోపాల్ గారికి వచ్చి ఏం చేస్తారు చెప్పు, వేరేపాటోడు వచ్చినా చెప్పు, ఇంకా ఇంకేం చెప్తాడు, పార్కుల గురించి చెప్తారు. నేను కష్టకాలంలో చిన్న కింది నుంచి పైకి వచ్చాను, జెండా కట్టాను, పోలీకి జెండా కట్టాను, లీడర్ వస్తే టపకాలు కాల్చాను, మీలాగా ఎట్లయితే టపకాలు కాల్చాను, లీడర్ వస్తే 10 మందిని తీసుకొచ్చి డప్పులు కొట్టాం, లీడర్ వస్తే ఎమ్మెల్యే వస్తే కూడా డ్యాన్స్లు వేసాం. అన్ని కష్టం చూసినా కాబట్టి ఇవాళ ప్రజల కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఇవాళ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుక్కట్పల్లి కాంచాల్సిన అభివృద్ధి పాటలు నడిపిస్తూ ఉన్నానంటే మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. ఎలక్కున్నప్పుడు ఆదుకుంటోడు కావాలి, ఇంట్లో కూర్చుంటాం, భార్య పిల్లల దగ్గర కూర్చుందాం, లాక్డౌన్ ఉన్నది, నా భార్య పిల్లల దగ్గర అన్నం వండుకొని వంటలు చేసుకుంటా వాట్సాప్లో పెట్టుకొని ఎంజాయ్ చేసే లీడర్లు మనకు అవసరం లేదనేటువంటిది కూడా మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. ఎంత చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ పనిచేసే బాధ్యత తీసుకొని కైట్లాపు నుంచి అయ్యప్ప కానీ ఈ సెవెంత్ పేజ్ అండర్ పాస్ కానీ బ్రహ్మాండంగా ఓపెన్ చేయబోతా ఉన్నాం. కేటీఆర్ సమక్షంలో ఈ ట్రాఫిక్ సమస్య ఉండదన్నటువంటిది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడ ఈ అవకాశం వచ్చినా మనం చూశారు మన ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే నీళ్ళు వచ్చినాయో నీళ్ళు వచ్చిన వాళ్ళకు 10,000 అని చెప్పి 1,00,000 వాటర్ లైన్ లేపించే చరిత్ర కూడా మొట్టమొదటిసారి మీ గోపాలనాథ్కి ఉంది. గోపాలనాథ్కి 2 కోట్ల 75 లక్షల లైన్ లేయంగానే 20,000 పోయి 50,000 బడ్జెట్ 50,000 రూపాయలు అయిపోయింది గజం. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గోపాల్ నగర్ ఇంత పెద్ద కాలనీ 100 ఎకరాల ల్యాండ్ ఐటీ సిటీ పక్కకుంటుంది, మాకు ఇంకా ఇబ్బంది ఉంది. మేము సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళం, వస్తుంటే రోడ్లు బాగాలేవు, చాలా ఇబ్బంది అవుతుందంటే మెయిన్ రోడ్డు కూడా ఇమ్మీడియట్గా 40 లక్షలు శాంక్షన్ చేసి డ్రైనేజ్ కూడా 50 లక్షలు శాంక్షన్ చేసి మెయిన్ రోడ్డు కూడా వేసుకోవడం జరిగింది. ఈరోజున 6 కోట్ల 60 లక్షల రూపాయలు గల్లీ గల్లీకి గోపాల్ నగర్లో రోడ్డు లేదు అని చెప్పకుండా ప్రతి రోడ్డు 1 మంత్లో కూడా కంప్లీట్ అయిపోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడనే కాదు ఏ గల్లీకి వెళ్ళండి, కుక్కటపల్లి కాన్స్టెన్సీలో ఇంతకుముందు మా శ్రీనివాసరావు చెప్పారు లాక్డౌన్ వచ్చింది, ప్రజలు ఇబ్బంది పడ్డారు, హైదరాబాద్ నగర ప్రజలు అందరు ఇంటికి పరిమితం అయ్యారు, కానీ మేము ఇంటికి పరిమితం కాలే. ఎక్కడైతే రోడ్లు బాగాలేవు, ఎక్కడైతే డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, ఎక్కడ ప్రజలకు అన్నం లేక అల్లాడుతూ ఉన్నారు, ఎక్కడైతే నిరుపేదలు తిండి లేక బాధపడుతున్నారు అనే ఒక లిస్టు తయారు చేసి కుక్కట్పల్లి కాన్స్టెన్సీలో నిరుపేదలు ఎక్కడున్నారో కార్పెటర్లను ఏకం చేసి పార్టీ సిద్ధాంతాల ప్రకారం పార్టీలు ఉన్నటువంటి నిధులు కొన్ని తీసుకొని కొంతమంది దాతల దగ్గర తీసుకొని 125,000 మంది కుటుంబాలకు బియ్యం పంచిన చరిత్ర ఒక కుక్కట్పల్లి కాన్స్టెన్సీలో జరిగింది. 5 కిలోల బియ్యం ఇచ్చాం, 10 కిలోల బియ్యం ఇచ్చాం, పప్పు ఇచ్చాం, ఉప్పు ఇచ్చాం, బ్రాహ్మణులకు వస్తే బ్రాహ్మణులకు ఇచ్చాం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులకు ఇచ్చాం, ముస్లింలకు వస్తే ముస్లింకి ఇచ్చాం, 9 బ్రాహ్మణులకు వస్తే 9 బ్రాహ్మణులకు బియ్యం ఇచ్చాం. ఎవరైనా నిరుపేద నాకు బియ్యం లేవు ఇంటికి పరిమితం అయితే ఇంటికే 5 కిలో నుంచి 10 కిలోల బియ్యం ఇచ్చిన చరిత్ర అది కుక్కట్పల్లి కాన్సెస్లో జరిగినటువంటిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై జై తెలంగాణ.